ఆర్పి శృతులకు స్వాగతం. ఆకుకూరలకే రారాజైన సిరుకురాకుతో ఈరోజు మనం ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు: సిరుకురాకు 2 కట్టలు తీసుకుని సాల్ట్ వాటర్లో కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. సిరుకురాకు తోటకూరాకును పోలి ఉంటుంది. దీని ఆకులు కొంచెం సన్నగా ఉంటాయి, అందుకే దీనికి సిరుకూర ఆకు అని పేరు. ఈ ఆకుకూర అన్ని ఆకుకూరల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కందిపప్పు 50 గ్రామ్స్ తీసుకుని పసుపు వేసి ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి 10 తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం. టమాటాలు మీడియం సైజ్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 3 తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మినప్పప్పు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చిటికెడు పసుపు, వెల్లుల్లి రబ్బులు 8 తీసుకుని ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు. ఫస్ట్ ఒక పాత్ర తీసుకుని దానిలో సిరుకురాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 వెల్లుల్లి రెబ్బలు దీనిలో వేస్తున్నామండి. మిగతా 4 తాలింపు గుంజుకుందాం. చింతపండు గుజ్జు, కూరకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. మన ఆకుకూర ఉడికేటంత వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఆకుకూర అంతా ఉడికిపోయింది. ఈ ఎక్సెస్ వాటర్ అంతా పక్కకు తీసిపెట్టుకోవాలండి. ఈ ఆకుకూరని ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఇనిపేసుకోవాలి. ఆకుకూరని విధంగా మెత్తగా ఇనిపేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో ఉడికించిన కందిపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మెత్తగా ఇనిపేసుకుందాం. ఈ రెండు బాగా మిక్స్ అయ్యి ఫ్లేవర్స్ అంతా బాగా కలిసిపోయాయండి. ఇప్పుడు మనం ఆకుకూరలోంచి తీసిన ఎక్సెస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిని 3 మినిట్స్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 మినిట్స్ అయిపోయిందండి. పప్పు సిరుకురాకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తిరగబోత వేసేసుకుందాం. వెలిగించి కడాయి పెట్టుకున్నామండి. దీనిలో పప్పు కోసం 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందండి. దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ కూడా వేసేసుకోవాలి. దీన్ని కొంతసేపు ఫ్రై చేయాలండి. మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఆకుకూరని Thank you.
పప్పు సిరుకురాకు రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకే కాకుండా చపాతీ పుల్కా రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిని డిష్ అవుట్ చేసేసుకుందాం. సిరుకురాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇది మిగిలిన ఆకుకూరల కన్నా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.